యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, నా నూటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనము. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును.
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఢాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. 2వది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననున్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. మార్కు సువార్త 12వ అధ్యాయము 28నుండి 31వచనాలు. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనము. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను.
పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పించెదరు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సుని నెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.